Hello guys, welcome to our channel. This is Deja. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రస్తుతం రిమాండ్ కేదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అలాగే టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా త్వరలో అరెస్ట్ అవ్వబోతున్నారంటూ బయట కొంతమేరకు ప్రచారం అయితే వినిపిస్తుంది అలాగే వీళ్ళిద్దరితో పాటు పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళిద్దరితో పాటు అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని బయట కూడా ప్రచారం వినిపిస్తుంది అసలు పవన్ కళ్యాణ్ గారిని దేనికి అరెస్ట్ చేస్తారు సో ఆయన అరెస్ట్ చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేశారంట మరి ఆ డేట్ ఏంటి ఒకసారి పూర్తి వివరాలంటే మనం చూద్దాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అవుతారని తొలుత వైసీపీ సోషల్ మీడియా కార్మికులే చెప్పారు అంతేనా కోర్టులో జరుగుతున్న వాదనల గురించి కోర్టులో ఇవ్వబోయే తీర్పుల గురించి ఆ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలే జోష్యం చెబుతున్నారు వాటికి అనుగుణంగానే తీర్పులు కూడా వస్తున్నాయి రాసి పెట్టుకోండి అని ప్రస్తావిట్టు ట్వీట్లు చేస్తున్నారు వైసీపీ సోషల్ మీడియా కార్మికులు ఆ లెక్కన నారా లోకేష్ అరెస్ట్ కూడా దాదాపు ఖాయమేనని నమ్మాలన్నమాట రేపో మాపో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని కూడా అరెస్ట్ చేయొచ్చు అంటే దాన్ని కూడా నమ్మాల్సిందేనేమో అక్టోబర్ ఒకటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్ళీ విడత వారాహి విజయ యాత్ర చేయబోతున్నారు ఈ యాత్రలోనే పవన్ కళ్యాణ్ గారిని కూడా అరెస్ట్ చేస్తారా వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చలు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు చెబుతున్న విషయాన్ని క్రోడీకరిస్తే పవన్ కళ్యాణ్ అరెస్ట్ కూడా తప్పేలా లేదు కానీ ఏ కేసులో పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేస్తారు పవన్ కళ్యాణ్ మీద అవినీతి ఆరోపణలు అయితే ఇప్పటివరకు లేవు అసలైన ఎప్పుడు ఎప్పుడూ అధికారంలో కూడా లేరు మరి ఎలా పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయగలుగుతారు అయినా ఈ రోజుల్లో అరెస్ట్ చేయడానికి బలమైన కారణాలు కావాలా ఏంటి రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేశారనో ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమయ్యారనో ఏదో ఒక కేసు పెట్టి పవన్ కళ్యాణ్ని లోపలేసేయచ్చు అని అనుకుంటున్నారేమో ఇక రిమాండ్ అంటారా జరుగుతున్న వ్యవహారాలు చూస్తున్నాం కదా ఏదైనా సాధ్యమే సో పవన్ కళ్యాణ్ గారిని అరెస్ట్ చేస్తే కనుక రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లలం అయ్యే అవకాశం ఉందని నేను భావిస్తున్నాను సో మీరేమనుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ